కావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% జనాభా ఉన్నారు. అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు 7% జనాభా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాలు అనే పేదల సమస్యల్ని అధ్యయనం చేయడంతో పాటు వాటి పరిష్కారం కోసం ఈ అత్యధిక జనాభా కలిగినటువంటి తరగతుల యొక్క సామాజిక న్యాయం అమలు కోసం సిపిఎం పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికను ప్రజల దగ్గర చర్చించి సంఘాల దగ్గర చర్చించి ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసుకుని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయ ఉద్యమాన్ని సాధించాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అత్యధికులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లోని పేదల్లో తీవ్రమైనటువంటి సమస్యలున్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా మాకు మంచినీళ్లు లేవని, మాకు రోడ్లు లేవని, మాకు ఇళ్లు లేవని, ఇళ్ల స్థలాలే లేవని, చనిపోతే బంద పెడదామంటే బందల గడ్డ కూడా లేదని, ఉద్యోగాలు రావడం లేదని, విద్యా అవకాశాలు పేదలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని, వైద్యం ఒక్క డబ్బున్న వాళ్ళకే పరిమితం అవుతుంది, పేదలకు వైద్యం అందుబాటులో లేదని, కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి అమలు జరగడం లేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో రుణాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాలు కానీ బడ్జెట్ లో చెప్పినటువంటి అమలు కానీ ఏవి అమలు జరగట్లేదని చెప్తా ఉన్నారు. ఒక గ్రామంలో కామారెడ్డి పట్టణంలో ఒక వంటి ఇంటి పని చేసేటటువంటి ఆమె, నా భర్తకు కాళ్ళు చేతులు సరిగా పనిచేయవు, నేను ఇల్లు తిరిగి పనిచేస్తా, ఇల్లు తిరిగి పనిచేస్తే ప్రతి ఇంట్లో నెలకు 700-1000 రూపాయలు మాత్రమే ఇస్తారు, ఇద్దరు బిడ్డలున్నారు, భర్త పనిచేయడం లేదు, నేనొక్కదాన్నే 6-7 ఇండ్లు పనిచేసినా కూడా 3-4 వేలు కూడా రావడం లేదు, ఈ 3-4 వేలతోన ఇంటి కిరాయి ఎట్లా కట్టాలా, కరెంటు బిల్లు ఎట్లా కట్టాలా, వసతులు ఎట్లా కొనాలా, చదివెట్ట పిల్లలకు చదివించాలా, వైద్యం ఎట్లా చదివించాలా, ఏం బతుకుతున్నాం మేము అని అంటుంది. నీకేమైనా ఇల్లుందా, భూమి లేదంటే చిటికెడు భూమి లేదు, జానడి ఇంటి గుళ్ళు కూడా లేదు అని చెప్పి అన్నది. ఇలాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. బంటారం మండలం రంగారెడ్డి జిల్లాలో ఒక ఇంటి దగ్గరికి వెళితే ఒక ఇంటి ముందర ముసలామె కూర్చొని ఉంది. ఆ ముసలామె దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నీ ఒక్కదానో కూర్చున్నావు, ఇంట్లో ఎవరు లేరు అంటే ఎవరూ లేరు అన్నది. ఎక్కడ పోయారు నీ బిడ్డలంటే, నాకు 3 పిల్లలున్నారు కానీ ఇక్కడ బతుకుదేరు లేక వలస వెళ్లారని చెప్పి అంటుంది. వాళ్ళ 3 పిల్లలకు వలస వెళ్లేటటువంటి దాన్ని వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా కన్న తల్లికి తెలియదు. ఆమెకు 70-80 సంవత్సరాలు ఉన్నాయి. ఆమెను అడిగితే, మరి నీకు ఇల్లు ఉందిగా, ఇల్లు కానీ భూమి కానీ ఏమి లేదంటే, నేను దళితురాలని, ఇల్లు లేదు భూమి లేదు, ఈ చిన్న గుడిసెనే ఉంది అని చెప్పు అన్నది. మరి ఆ గుడిసె ఎట్లుందంటే, మొత్తం వర్షం వస్తే తడిసేటట్టుగా, ఎండ వస్తే ఎండబడేటట్టుకుంది. అంతటి 70-80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ తల్లి, నేను ఇలాగే ఉంటున్నా, నా బిడ్డలు ఎక్కడున్నదో తెలియదు, వర్షం వస్తే నీళ్లొస్తాయి, వర్షం వస్తే నీళ్లు వస్తే పడుకోవడానికి జాగ ఉండదు, ఆ రాత్రి అంతా కూడా ఈ 70-80 ఏళ్ల వయసులోనే లేచి నిలబడే అట్లే తెల్లారు ఉంటా బిడ్డ అని చెప్పి అన్నది. ఎలాంటి బతుకులు బతుకుతున్నారు తెలంగాణలో దళితులు. అలాగే నువ్వు ఏ వృత్తి చూసినా, అది గౌడ గాని గౌడ గాని ముదిరాజు గాని పద్మశాలి గాని లేదా చాకలి మంగలి కొమ్మరి గాని లేదా లంబాడ గాని కోయలు గాని ఎవరినైనా కూడా తలిస్తే వాళ్ళందరి బతుకులంతా కూడా ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులే కొనసాగుతున్నటువంటి ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులంతా కూడా తెలంగాణలో కొనసాగుతుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతుంటే, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి అనే విషయాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అత్యధిక పరిపాలన చేశాయి. ఈ తెలంగాణ వస్తే మన నీళ్లు మనకే ఉంటాయి, మన ఉద్యోగాలు మనకే ఉంటాయి, మన అధికారం మనకే ఉంటుంది, ఈ ఆంధ్ర వాళ్ళంతా కూడా దోచుకెళ్తున్నారు, మనమే అధికారంలోకి వస్తే తెలంగాణను అన్నింటిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చంటే ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమించి తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగింది